కొత్త కార్యక్రమంతో జనంలోకి వెళ్ళేందుకు జనసేన నిర్ణయించింది. ప్రజా కోర్టు పేరుతో కొత్త కార్యక్రమం చేపడతామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తప్పు చేసిన వారికి ప్రజా కోర్టులో శిక్ష ఉంటుందని తెలిపారు. అసలు ప్రజా కోర్టు ఎలా ఉంటుందనే విషయాన్ని కార్యకర్తలు నాయకులకు వివరించే ప్రయత్నం చేశారు పవన్. వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న జనసేన పార్టీ మరో కొత్త కార్యక్రమం చేపట్టనుంది. ప్రజా కోర్టు పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టనున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో వీర మహిళలతో సమావేశమైన పవన్ త్వరలోనే ప్రజా కోర్టు కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఈ ప్రజా కోర్టు కార్యక్రమం కొన్నిసార్లు సోషల్ మీడియాలోనూ అలాగే మరికొన్నిసార్లు బయట కూడా ఉంటుందని జనసేనని వివరించారు. రాజకీయ నాయకులు తప్పు చేస్తే వారికి ప్రజా కోర్టులో శిక్ష పడాల్సిందేనన్నారు పవన్. ప్రజా కోర్టులో ఏ చట్టాల కింద వీరికి శిక్ష పడాలి, రాజ్యాంగంలో ఉల్లంఘన ఎలా జరుగుతుంది అనే దానిపై కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో తొలుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్నే విచారణ చేస్తామని వెల్లడించారు పవన్. ఈ మధ్యన ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ దోపిడీ, కోర్టులకి సమయం ఉండట్లేదు, ఎన్ని లిటిగేషన్లు నేస్తాం. అందుకని జనసేన ప్రజాకోర్టు అనేది ఒక కార్యక్రమం చేయబోతాం, ఒక సామాజిక ఒక సోషల్ మీడియాలో ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కొన్నిసార్లు బయటికి రావచ్చు, కొన్నిసార్లు సోషల్ మీడియాకు పరిమితం అని డిపెండ్ దాని పరిస్థితులను బట్టి. ఎవరైతే తప్పులు చేస్తారో ప్రజాకోర్టులో ఏ చట్టాల కింద వీళ్ళకి శిక్ష పడాలి, రాజ్యాంగం ప్రకారం ఎలా ఉల్లంఘన జరుగుతూ ఉంది, ఇవన్నీ ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి దీంట్లో వైసీపీకి చెందిన మనందరి డబ్బులు తీసుకుంటూ మనందరూ ట్యాక్సులు కట్టిన డబ్బులతో అతను బతుకుతూ వైసీపీకి వక్తగా తయారాడు. ఆ వక్తనే ఈ రోజున ఈ ప్రజాకోర్టులో ప్రథమ ముద్దాయిగా నిలదీస్తాం. రేపు ఆంధ్రప్రదేశ్లో మహిళలు యువతులు అదృశ్యం కావడంపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పైగా ప్రశ్నించిన వారిపై తిరిగి కేసులు పెడుతోంది అంటూ విమర్శించారు. అత్యాచారం హత్యలపై మహిళా కమిషన్ ఏమీ మాట్లాడడం లేదని అన్నారు. జనసేన తరపున ప్రజాకోర్టు కార్యక్రమం చేపట్టి సామాజిక మాధ్యమాల్లో లేదా ప్రత్యక్షంగా కార్యక్రమాలను వీటిపై విచారణ చేపడతామని తెలిపారు పవన్.